కళ్ళ ముందే లక్ష తొంభై ఒక్క వేల ఉన్నాయి కళ్ళ ముందు లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలుంటే కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇవ్వాల్సింది ఎన్ని ఉద్యోగాలకు లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలకు కానీ కేసీఆర్ గారు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా పురుగుల మందు తాగినా ఉరేసుకున్నా ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోయినా కూడా కేసీఆర్ గారి మాత్రం దున్నపోతు మీద వానబడినట్టే ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడు కేసీఆర్ గారు ఒకడు మూడేళ్ళు కర్రసాబు నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలుగా నోటిఫికేషన్లు ఇవ్వకపోగా ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చింది ఎన్ని రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే నోటిఫికేషన్లు ఇచ్చింది కేవలం పదిహేడు వేలు పదిహేడు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాడు యాభై నాలుగు లక్షల మంది మాకు ఉద్యోగాలు కావాలి మహాప్రభు అని మన రాష్ట్రంలోనే ప్రభుత్వం దగ్గరే అర్జీ పెట్టుకున్నారు ఈయన ఇచ్చిన ఉద్యోగాలన్నీ పదిహేడు వేలు ఎవరికి సరిపోతాయి ఒక్కొక్క ఉద్యోగానికి ఎనిమిది వందల మంది వెయ్యి మంది పోటీ పడుతున్నారు ఇక ఆ పోటీలో మాకు ఉద్యోగాలు వస్తాయో రాదో అని కొంతమంది టెన్షన్తో గుండాకి చచ్చేపోతున్నారు సందమామ లాంటి పిల్లలు చచ్చిపోతున్నారన్నాడు కదా కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు మరి అదే సందమామ లాంటి పిల్లలు ఇప్పుడు చచ్చిపోతుంటే కేసీఆర్ గారికి చీమ కుట్టినట్టయినా ఉందా డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు ఈరోజు అమ్మ చెప్తుంది రోడ్ల మీద తిరుగుతున్నారు అని తాగుబోతులు అవుతున్నారు అని మరి కాక ఏమవుతారు ఉద్యోగాలు ఉంటే కదా కనీసం ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సృష్టించడం చేతనైందా కేసీఆర్కు పది లక్షల యువ మంది యువత మాకు కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇప్పించండి మేమే మా కాళ్ళ మీద నిలబడతాము అని అడిగినా కూడా అర్జీ పెట్టుకున్నా కూడా ఒక్కడికైనా లోన్ ఇచ్చాడా కేసీఆర్ గారు అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగు రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిదిలో మూడు సార్లు జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చాడు ఒకసారైతే జంబో డిఎస్సి అని యాభై ఎనిమిది వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు అది కాకుండా లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వడమైతేనేమి లక్షల మందికి కార్పొరేషన్ల ద్వారా లోన్లిచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేశాడు రాజశేఖర రెడ్డి గారు అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి రాజశేఖర రెడ్డి గారు ఐదే సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఐదు సంవత్సరాలలో ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు రెండు లక్షలున్నా నాలుగు లక్షలున్నా ఒకేసారి మాఫీ చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు అసలు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అన్న మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడెవరు రాజశేఖర రెడ్డి గారు పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోవాలి అని ఆలోచన చేసిన నాయకుడెవరు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ద్వారా ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు అది కూడా పైసా ఖర్చు లేకుండానే ఆ రోజుల్లో చదువుకున్నారు ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇప్పుడుందా పరిస్థితి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే ముష్టిచ్చినట్టు ముప్పై ఐదు వేలిస్తున్నారు అది కూడా ఇస్తారో ఇవ్వరో తెలియదు అది కూడా బిల్లులు గట్టగా సర్టిఫికెట్లు ఆ కాలేజీల్లోనే ఉండిపోతున్నాయి కనీసం స్కాలర్షిప్లైనా చక్కగా ఇస్తున్నాడా కేసీఆర్ గారు అదీ లేదు ఆరోగ్యశ్రీ పథకం ఉందా ఎందుకు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఆ పాది అప్పులు పాలు అవ్వకూడదు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పేదవాడు కూడా గొప్ప వైద్యం చేయించుకోగలగాలి పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకోగలగాలి అది కూడా పైసా ఖర్చు లేకుండానే చేయించుకోగలగాలి అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది లక్షల మంది పెద్ద పెద్ద ఆపరేషన్లు ఉచితంగానే చేసుకున్నారు కదా ఇప్పుడుందా ఆరోగ్యశ్రీ కేసీఆర్ గారి దిక్కుమాలిన పాలనలో ఆరోగ్యశ్రీ బిల్లులు హాస్పిటల్లో కట్టక ఇప్పుడు హాస్పిటల్ మేము ఆరోగ్యశ్రీయే తీసుకోమని చెప్తున్నాం పెద్ద పెద్ద జబ్బులు దేనికి ఆరోగ్యశ్రీ వర్తించడం లేదు కదా రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలలో నలభై ఆరు లక్షల మంది పేదలకు పక్కా ఇళ్ల పథకం ద్వారా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు కట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఎంతమంది కట్టాడు కనీసం మూడు లక్షల మందికైనా కట్టాడా మీలో ఎవరికైనా అందిందా అసలు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా గారు రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా కేజీ టు పీజీ ఉచిత విద్య సిబిఎస్ఈ స్కూలు ఫీజు ఫ్రీయే యూనిఫామ్లు ఫ్రీయే వాళ్ళకి ఏదైనా జబ్బులు వస్తే ఆరోగ్యం కూడా ఫ్రీయే అన్నాడు కదా ఇచ్చాడా ఎవరికైనా ఇంటిగా ఉద్యోగం అన్నాడు కదా కేసీఆర్ గారు ఇచ్చాడా ఎవరికైనా ఉద్యోగం ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి ఇస్తానన్నాడు కదా ప్రతి నెల మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానన్నాడు అందిందా ఎవరికైనా ఏమా నిరుద్యోగి ఎవరికి అందలేదు యూనివర్సిటీలలో అయితే అరవై శాతం మంది అసలు ఇక ఏం చదువుకోవాలి పిల్లలు ఎలా పాస్ అవ్వాలి పిల్లలు అదే కదా కేసీఆర్ గారు ఐడియా ఎవరు చదవద్దు ఎవరు పాస్ అవ్వద్దు ఎందుకంటే పాస్ అయితే మళ్ళీ ఉద్యోగాలు అడుగుతారు కదా గొర్రెలు బరలు కావాల లేకపోతే కళ్ళు తీసుకోవడానికి చెట్లు ఎక్కాలి ఆడపిల్లలైతే పత్ ఏరాలి లేకపోతే మిరపేరాలి దొరాభాంఛనని కేసీఆర్ గారి కాళ్ళ మీద పడాలి కేసీఆర్ గారేమో పెద్ద పెద్ద గడియలు కట్టుకుంటారు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లలో బతుకుతారు తాగి పంటారు ప్రజలేమో ఆగమైపోవాలి అప్పు రూపాయలు ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఎవడైనా పట్టించుకున్నాడా వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎవరైనా పట్టించుకున్నారా ఒక్కసారైనా కేసీఆర్ గారు ఆత్మహత్యలు చేసుకోకండి అన్న భరోసా కల్పించే మాట మాట్లాడా ఒక్క కుటుంబం దగ్గరికైనా వెళ్ళాడా ఒక్క రూపాయి సాయమైనా చేశాడా చెత్తంట కొడుకు పోగొట్టుకున్నారు తల్లి అని ఎవరితోనన్నా కలిసి బాధపడ్డా అసలు మనసుందా కేసీఆర్కి ఆ ఛాతిలో ఉన్నది గుండెన బండన ఎవరిని పట్టించుకున్నాడు కేసీఆర్ గారు ఎవరిని ఆదుకున్నాడు కేసీఆర్ గారు మూడెకరాల భూమి ఇస్తానన్నాడు ఎవరికైనా ఇచ్చాడా యాభై ఏడేళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడు ఇచ్చాడా ఉచిత ఎరువులు ఇస్తానన్నాడు ఇచ్చాడా పోడు పట్టాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా ఎస్టీలకు మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాను ఇచ్చాడా అన్నీ మాటలే కదా అన్నీ దొంగ మాటలే కదా ఒక్కటైనా నిలబెట్టుకునే మాటనేనా ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారి జన్మకి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే అసలు ఈరోజు మాట మీద నిలబడే నాయకత్వమే లేకుండా పోయింది తెలంగాణ రాష్ట్రంలో అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది మళ్ళీ మాట మీద నిలబడే నాయకత్వం తేవడం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తేవడం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం మీరు ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకాన్ని రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలనను రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ తీసుకొస్తుంది పరిపాలన చేశాడు అంటే రాజశేఖర రెడ్డి గారు ఆఖరి నిమిషం వరకు చచ్చిపోయే ఆఖరి నిమిషం వరకు మీకు నమ్మకంగా సేవ చేస్తూనే చనిపోయాడు రాజశేఖర రెడ్డి గారు మరి కేసీఆర్ గారు ఏం చేశాడు ఒక్కసారైనా ఇటువైపు వచ్చాడా ఎన్నికలు ఎప్పుడొస్తే అప్పుడు వస్తాడు కేసీఆర్ గారు ఎన్నికలప్పుడు దొంగ హామీలు ఇస్తాడు మంచి మంచి మాటలు చెప్తాడు గాడి దగ్గర రంగు పూస్తాడు ఇదే ఆవు అని నమ్మిస్తాడు మనమందరం నమ్ముతున్నాం ఓట్లేస్తున్నాం ఆయన ఓట్లు వేయించుకొని వెళ్ళిపోతున్నాడు మళ్ళీ తిరిగి చూస్తున్నాడా కేసీఆర్ గారు ఏరు దాటేంత వరకే ఓడం ఏరు దాటినాక బోడమల్లన్న బోడిగుండు అదే చేస్తున్నాడు కదా కేసీఆర్ గారు మళ్ళీ ఎప్పుడు చెప్తున్నాడు దళిత బంధువు ఇస్తాడట ఎస్టీ బంధువు ఇస్తాడట బీసీ బంధువు అంటాడు ఆకాశంలో ఉన్న చందమామని కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను అంటాడు నమ్ముతారా మళ్ళీ మళ్ళీ నమ్మపోకండి ఇప్పటికే కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశాడు నాలుగు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చాడు పోనీ అన్ని లక్షల కోట్ల అప్పు తెచ్చాడే ఒక్కటైనా చక్కగా నడుస్తుందా రుణమాఫీకి వాడారా డబ్బుని ఫీజు రీయింబర్స్మెంట్కి వాడారా డబ్బుని ఆరోగ్యశ్రీకి వాడారా డబ్బుని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి వాడారా డబ్బుని ఎవరికైనా పేదవాడికి ఇచ్చాడా ఆ డబ్బుని మన డబ్బంతా ఏమైనట్టు పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేర్లు చెప్పారు కాళేశ్వరం అన్నాడు మషన్ భగీరథ అన్నాడు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మెగా కృష్ణారెడ్డికి ఇచ్చుకున్నాడు వాళ్ళు వాళ్ళు లావాదేవీలు మాట్లాడుకున్నారు వాళ్ళు వాళ్ళు అంతా దొంగతనం చేసుకున్నారు అంతా దర్జాగా బతుకుతున్నారు పేదవాడి పరిస్థితి ఏమిటి ప్రతి కుటుంబం మీద ఇప్పుడు నాలుగు లక్షల అప్పు ఉంది మరి మనలో ప్రతి ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల అప్పు ఉంది కదా మరి ఒక్కరికైనా లక్షో రెండు లక్షలో మూడు లక్షలో ఈ ఎనిమిది సంవత్సరాలలో ఎవరికైనా అందినాయా ప్రభుత్వం నాకు ఇది చేసింది అని ఎవడైనా ఒకటి చెప్పగలడా నాకు రుణమాఫీ అయిందనో నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందనో ఇంకోటో ఇంకోటో ఎవరికైనా ఒక లాభం జరిగిందా మరి ఆ డబ్బంతా ఏమైనట్టు మొత్తం కేసీఆర్ గారి కుటుంబమే తిన్నారు కదా కేసీఆర్ గారి కుటుంబంలోమో ఐదు మందికి పదవులు ఉండాలి డిగ్రీలు పీజీలు చదివిన మన బిడ్డలకు మాత్రం పదవులు వద్దు మన బిడ్డలకు ఉద్యోగాలు వద్దు మన బిడ్డలు మాత్రం రోడ్ల మీద తిరగాలి దేంట్లో చెందింది అభివృద్ధి తెలంగాణ ఒక బెల్ట్ షాపులలో చెందింది అభివృద్ధి తెలంగాణ మించి ఏం జరుగుతుంది గుడులు బడులు ఎన్నున్నాయో ఈరోజు బెల్ట్ షాపులు అంతకంటే ఎక్కువ ఉన్నాయి బీర్ షాపులు వైన్ షాపులు అంతకంటే ఎక్కువ ఉన్నాయి మగపిల్లలను కల తల్లితండ్రులేమో అమ్మా మా బిడ్డలు చెడిపోతున్నారు తల్లి అని వాళ్ళు బాధపడితే ఇక ఆడపిల్లలు గల వాళ్ళైతే అయితే అమ్మా ఆడపిల్లని బయటికి పంపించాలంటే బిక్కు బిక్కుమంటూ భయ బ భయమేస్తుంది తల్లి అని వాళ్ళు అంటున్నారు మంచోడు మంచోడు అంటే మంచం కోలు ఎత్తుకుపోయాడట ఏం చేశాడు కేసీఆర్ గారు ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతుల్లో పాలన పెడితే బంగారు తెలంగాణ అని చెప్పి ఈరోజు పేదవాడికి బతుకే లేకుండా చేశారు కదా బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశారు కదా బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా చేశారు కదా ఏం మిగిలింది కేసీఆర్ గారి పాలనలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే ఐదు సంవత్సరాలలో ఒక్కరోజు కూడా కరెంటు ఛార్జీ పెంచలేదు ఒక్కరోజు కూడా ఆర్టీసీ ఛార్జీ పెంచలేదు ఏ పన్ను పెంచలేదు ఆ రోజుల్లో గ్యాస్ ధర యాభై రూపాయలు పెరిగితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారో తెలుసా ఈ యాభై రూపాయలు పెరిగింది కూడా నా అక్క చెల్లెల మీద పడుతుంది ఈ భారం అది నాకు ఇష్టం లేదు అని అది కూడా ప్రభుత్వమే భరించేటట్టు చేశాడు ఐదేళ్లు పరిపాలన చేస్తే ఒక్క రూపాయి ఒక్క పన్ను కానీ ఒక ఛార్జీ కానీ పెంచకుండానే జలయజ్ఞంతో సహా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మరి కేసీఆర్ గారి హయాంలో ఆర్టీసీ ఛార్జీలు ఎంతైనాయి డబుల్ అయినాయా ట్రిపుల్ అయినాయా కరెంటు బిల్లులు కరెంట్ వేస్తే షాక్ కొడుతుందా లేదా పెట్రోలు డీజిల్ ఏవిగా ఏది ముట్టుకున్నా అది అయిపోయింది